భాగవతమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్కారం సమర్పణ చేసుకుంటూ, కని ఎన్ రుక్మిణి చంద్రమండల ముఖున్ కంఠీ రవేంద్రావలగ్న నవోంభోజ దళాక్షు చారుతర వక్షున్ మేఘ సంకాస దేహు నగారాతి గజేంద్ర హస్త నిబబాహున్ చక్ర పీతాంబరున్ ఘనభూషాన్విత కంభుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనిన్ కనియన్ రుక్మిణి. చూసింది, చూడ్డం ఆలస్యం. పరమాత్మ ఒక్కసారి రథం దిగి ఆమె చేతిని పట్టుకుని రథంపై ఎక్కించుకుని పాంచజని శంఖారావం చేశాడు. దారు కూడా రథాన్ని కదిలించుకు తీసుకుపోయాడు. ఇక్కడ శంఖనాదం ఎందుకంటే దొంగలా తీసుకెళ్ళట్లేదు, దొరలా తీసుకెళ్తున్నాను, ఎవడొస్తాడో రండి అని చెప్పడానికి రథం కదిలింది. వీళ్ళు తేరుకునే లోపలే తేరు కదిలిందండి. ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకునే లోపలే రథం కదిలి వెళ్ళిపోతుంది. ఇక్కడ వెంటనే ఆ రాజులు యుద్ధానికి వెనక్కి వెళ్ళారు. ఇక్కడ ఆ రథాన్ని ఎదుర్కొనడానికి ఎదుర్కొంటున్న వాళ్ళందరినీ బలరాముడు తన పరివారంతో సహా ఎదుర్కొన్నాడు వాళ్ళందరినీ. అటుపై ఎవరికి తప్పినా తప్పదు, రుక్మి కూడా బయలుదేరాడు. ఈ లోపల ఉక్రోషంతో శిశుపాలు వెళ్తున్నాడు. వెంటనే జరాసంధుడు పిలిచి పద వెళ్ళిపోదాం అన్నాడు. వెనక్కి, అరే నా భార్య అన్నాడు. ఇంకేం భార్య, ముందు బతుకు సంగతి చూసుకో, భార్య సంగతి తర్వాత. ఆయన దెబ్బేంటో నాకు తెలుసు, ముందే చెప్తున్నా, ఇలా ఏం ప్రిపరేషన్ లేకుండా రాకు. నేను ఎప్పుడు అలా వెళ్ళలేదు, ప్రిపేర్ అయ్యి వెళ్ళాను, దెబ్బ తింటూ వస్తున్నాను. ఇప్పుడు ఏం వెళ్తావు నువ్వు, ముందు బతుకు సంగతి చూసుకో. బ్రతుకవచ్చు వడల ప్రాణంబులుండేనా, బ్రతుకుగలిగినేని భార్య కలదు, బ్రతికి తీవు భార్య పట్టు దైవమెరుంగు. భగవ వలదు చైద్య బలదు వలదు, ఏం బాధపడుకుంది, బతికేగా దాన్ని సంతోషించు, భార్య సంగతి తర్వాత చూసుకోవచ్చు అని చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు, పుట్టిన వాళ్ళకి తప్పదుగా. అందులో రాజు లోకానికి కృష్ణుడంటే భయం, ఎలా ఎదుర్కోగలరు. ఇక్కడ రుక్మి వెనకాల వెళ్తున్నాడు. ఆఖరికి ఆయన వేగాన్ని అందుకోలేక ఆగు ఆగు అంటున్నాడు. అసలు నువ్వు తీసుకుపోతున్నావు, ఓ గోపాలక వెన్న మృత్య నిమిషం మాత్రము నిలు నిలు, మా సరివాడవా మా పాప గొనిపోవా, ఏ పాటి గలవాడ వేది వంశం ఎందు జన్మించితివి, ఎక్కడ పెరిగితివి, ఎయ్యది నడవడి ఎవ్వడెరుగు, మానహీనుడ వీవు మర్యాదలెరుగవు, మాయగైకుని కాని మలయరావు, నిజరూపమున శత్రు నివహంబుపై పోవు, వసుధేశుడివి కావు వావి లేదు, కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు. తిట్లండి ఇవన్నీ తిట్ల. లోపల చూస్తే స్తోత్రం. ఇది పోతన గారి కవితా చమత్కారం అంటారు ఇతరులు, పోతన గారి భక్తి సంస్కారం అంటారు తెలిసిన వాళ్ళు. మా సరివాడవా మా పాప గునిపోవా, గొప్ప మాట అన్నాడు. మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి నువ్వు మాతో సమానమా అన్నాడు. ఎన్ని జన్మలెత్తితే కృష్ణుడితో సమానం అవుతాడు వీడు, సరిపోయింది ఇది కూడా. ఏ పాటి గలవాడ వేది వంశము ఎందు జన్మించితివి, ఎక్కడ పెరిగితివి, ఎవ్వది నడబడి ఎవ్వడరు, నువ్వు ఎక్కడ పుడతావు ఎక్కడ పెరుగుతావు ఎవడికి తెలుసు, ఎవడికి తెలియదనే అంటున్నారు ఋషులు. నువ్వెవరికి అంతుపట్టవయ్యా అని ఇది సరిపోయింది. ఇక మానహీనుడు వీవు మర్యాదలెరుగదు, నీ మానం లేదు మర్యాద లేదు అన్నాడు. మానం అంటే కొలత, మర్యాద అంటే హద్దు. నీ కొలత లేదు హద్దు లేదయ్యా, నువ్వు అనంతుడివి అప్రమేయుడివి, సరిపోయిందే లేదా. అంతే కదా, మాయ గైకుని కానీ మలయిరావు, ఎక్కడికి వచ్చినా మోసంతో వస్తావు, మాయ తీసుకుని వస్తావు, మాయతోనే వస్తావు నాయనే చెప్పాడు. మనకేం పోయి సంభవం ఆత్మమాయ ఆ చెప్పింది ఏం చెప్పాడు, తిట్టేలా అవుతుంది. నిజరూపమైన శత్రు నివహంబుపై పోవు, ఎప్పుడు ఉన్నవాడు ఉన్నట్టు శత్రువు మీదకి దాడి చేయలేదు, రూపాలు మార్చుకుంటూ వెళ్తావు. ఇది నిజమే. చేపయ్యి వచ్చాడు, తాబేలయ్యి వచ్చాడు, వరాహమై వచ్చాడు, సింహమై వచ్చాడు, ఎప్పుడు ఉన్న రూపంతో రాలేదు. ఇది కూడా స్తోత్రమే. ఇందులో ఏది తప్పండి, నీవు గుణరహితుండవు, నీ గుణాలు లేవన్నాడు. ఒప్పుకుంటావు నిర్గుణుడు, సరిపోయింది. ఇక్కడ వసుదేశుడు కావు, ఎందుకంటే నువ్వు యదువంశంలో పుట్టేవి కనుక భూమికి ప్రభువు కావని వీడుద్దేశం. నేను భూమికి ప్రభువుని కాను, సమస్త లోకానికి ప్రభువుని, అది అంతరార్థం. నీకు వావి వరుసలు లేవన్నాడు నిజమే. ఆయన ఎవరికేమవుతాడు, అందరికీ అన్నీ అవుతాడు. మొత్తం తిట్లన్నీ స్థుతులే. అంటే పోతన గారి భక్తి సంస్కారం చూడండి. ఒక భాగవతోత్తముడు రచన చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ కథాపాత్ర ప్రకారంగా రుక్మి తిట్టాలి, తిట్టే రాయాలి. ఇంకోటి రాస్తాడా, పొగడ్తలు రాస్తే పాత్ర ఔచిత్యం పోతుంది, తిట్టే రాయాలి. కానీ ఆయన ఇలా తిట్టెను అని ఈయనకి రాయడానికి చేతులు రాలేదు పోతన గారికి. అందుకే బయటికి తిట్టుల లోపల స్తోత్రాన్ని పెట్టి రచించాడు. అది భక్తి సంస్కారం, భాగవత సంస్కారం. అంత అద్భుతంగా రచించాడు ఇక్కడ. ఈ విధంగా చెప్పి విడువు విడువవేని విలయకాల శిఖశిఖా సమాన శితశిలి ముఖముల గర్వమెల్లకుందు కలహముందు అని ఎప్పుడైతే అన్నాడో రథాన్ని ఆపి బాణప్రయోగం చేశాడు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపలే ఆయన ప్రయోగించిన కొద్దిపాటి బాణాలకి ఇతరు పట్టుకున్న ధనుస్సు ముక్కలయ్యింది, రథం ముక్కలయ్యింది, సారథి దెబ్బతిన్నాడు, గుర్రాలు దెబ్బతిన్న కిరీటం నేలకూలి నిలబడ్డాడు తల ఉంచుకుని. వెంటనే వెళ్ళి ఖడ్గం పట్టుకుని కృష్ణ పరమాత్మ వెళ్ళగానే పాదం పట్టుకుని ఆపింది రుక్మిణీదేవి. మా
సోదరుని విడిచిపెట్టండి, లేకపోతే తల్లిదండ్రులు పుత్రశోకము దాల్చి చిక్కుదురీశ్వరా, మా తల్లిదండ్రులు పుత్రశోకం వస్తుంది కనుక విడిచిపెట్టు అనగానే వెంటనే విడిచిపెట్టి బాబా రమ్ము అని పిలిచి రేవులు వారు గొరిగే అని అడిగాడు. ఏమిటి అంటే గడ్డంబును మీసంబును తలగిను, ఇది మరణదండనతో సమానముగా సగం సగం తన ఖడ్గంతో గొరిగి కట్టివేసి వచ్చేశాడు కృష్ణ పరమాత్మ. వెంటనే బలరాముడు వెళ్ళి విప్పాడు, విప్పి రుక్మిణీదేవితో చెప్తున్నాడు, తోడంబుట్టిన వాని భంగమునకు దుఃఖించి మా కృష్ణు ఎగ్గాడం చూడకుమమ్మ, ఏదో తోబుట్టువుని భంగపరిచాడని చెప్పి మా కృష్ణుని నేను అనకు, ఇప్పుడు అనవలే, ఇప్పుడు ఇంక పెళ్లి కాలేదు కదా కొత్త, తర్వాత ఎప్పుడు అంటావు మా అన్నయ్యని ఇంత చేసేవని, ఎందుకంటే బలరాముడికి అప్పటికి పెళ్ళి అయింది కాబట్టి ఎప్పుడు ఎవరు ఎలా మాట్లాడతారని తెలుసా మహానుభావుడికి. రేవతీ దేవత అయింది కదా, అందుకే చెప్తున్నాడు, తోడంబుట్టినవా అని భంగమునకు దుఃఖించి మా కృష్ణ ఎగ్గాడం చూడకుమమ్మ, ఈయనకి ఎవరి మీద రాగం లేదు ద్వేషం లేదు సుమా, ముందే చెప్పాడు పెళ్లి చేసుకోకముందే ఆయనకి ఎవరి మీద రాగం లేదు, గొప్ప విషయం ఇక్కడ. మరి నిన్నెందుకు చేసుకుంటున్నాడు నువ్వు కావాలన్నావు కనుక అక్కడే తెలిసిపోతుంది. ఆశ్రయించిన వాళ్ళు భావాలను అనుగ్రహించాడు తప్ప ఏ ఒక్కరిని పరమాత్మ కోరుకోలేదు. భాగవతం మొత్తం వెతకండి, ఇది తెలియాలి, గ్రహించవలసిన గొప్ప అద్భుత భావం ఇక్కడ. ఆయనకి ఎవరి మీద రాగద్వేషాలు లేదు, వారి కర్మలకు అనుగుణంగా ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు అంతే తప్ప పరమేశ్వరుడు అంటేనే కర్మఫల ప్రదాత అని ఉదాసీనుడు ఇది తెలుసుకో అని చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ రుక్మిణీ సహితుడై తిన్నగా ద్వారకకు చేరుకున్నాడు. ఆయన వెళ్ళేటప్పటికే ద్వారకవాసులందరూ అలంకరించి పెట్టేశారు, వెళ్ళాడుగా వచ్చే తర్వాత చూసుకున్నానులేండి అనుకోలేదు ద్వారకావాసులు, ఎందుకంటే పరమాత్మ వెళ్ళాడంటే సాధించి వస్తాడు అని సత్యపరాక్రమం, వ్యర్థము కాని పరాక్రమం కలిగిన వాడు. అందుకే తదా మహోత్సవం నృణాం యదుపుర్యాం గృహే గృహే, రుక్మిణీ కృష్ణ పెళ్ళవుతుందంటే ద్వారకలో ప్రతి ఇంటా ఉత్సవమే, అన్ని ఇళ్ళు చక్కగా అలంకరింపబడి ఉన్నాయి, పెళ్లి కళ్ళతో తేజరిల్లుతున్నాయి, అద్భుతమైన కళ్యాణ వేదిక ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడ రాజులు వచ్చారండి ఇక్కడ ఆశ్చర్యకరం. వచ్చినటువంటి రాజులు ఎవరంటే హరిపెండ్లికి కైకేయక కురు సృంజయ యదు విదర్భ కుంతి నరేంద్రులు పరమానందము పొందిరి, అంటే విదర్భాధీశుడు కూడా వచ్చాడని దీన్ని బట్టి తెలియస్తుంది. వాళ్ళకు కూడా ఇష్టమే కృష్ణుడికి చేయాలి, రుక్మికి బెంగబడ్డారు అంతే. ఇక్కడ ధ్రువకీర్తిన్ హరిపెండ్లి ఆడే నిజ చేతోహారిణి మానవైభవ గాంభీర్య విహారిణి నిఖిల సంపత్కారిణి సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణి సువిభూషాంబర ధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్ ధ్రువకీర్తిన్ హరిపెండ్లి ఆడే, వివాహం ఆడాడు మహాదారిద్ర్య సంహారిణి అనేటువంటి తల్లిని, అంటే ఎవరావిడ మహాలక్ష్మి, ఇది ధ్వనింపజేస్తున్నారు. ఆ సమయంలో ఇన్నాళ్ళు ఒక్క అయ్యవారే తిరుగుతూ ఉంటే ఆ శోభ వేరు, అమ్మొస్తేనే నిండు శోభ కనుక మొత్తం ద్వారకవాసులందరికీ కూడా అమ్మతో అయ్య కనబడ్డాడు కనుక అమ్మయ్య అనిపించింది ఇప్పటికీ. ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుతున్న కృష్ణు చూసి పట్టణంబులోని ప్రజలు ఉల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు ద్వారకాయా వభుద్రాజన్ మహామోద పురౌకసాం రుక్మిణ్యా రమయోపేతం దృష్ట్వా కృష్ణం శ్రియపతిం. ఆ వివాహ వేళ ఒక్కసారి భావిస్తే గర్గాది మహాములు అక్కడ ఉన్నారు, వాళ్ళు వివాహం చేస్తున్నారు ఇక్కడ, పైనుండి దేవతలు మొదలైన వారందరూ కూడా ప్రత్యక్ష ప్రచ్ఛన్న రూపాలతో వచ్చి ఆ వివాహంలో ఉన్నారు, ఎందుకంటే లక్ష్మీనారాయణ వివాహోత్సవం, అందరూ అక్కడ హాజరై ఉన్నారు. మహర్షులు అనేక మంది అక్కడ స్వామివారి ఆ కళ్యాణోత్సవాన్ని జరిపించి మంగళాక్షతలు వేస్తూ ఉన్నారు. గర్గాజ్జైర్మునిభి సదామిత మహాశీర్వాదవర్మాంచితో దేవ్యైర్ ఓం వ్యోమ్ని విమానమజ్జ కలితైర్దత్త ప్రసూనాంజలి సంతుష్టామర సమ్యగాచరిత భేరీనాద సంతుష్టవాన్ రుక్మిణ్యా సతతం వివాహ సమయే కుర్యాత్ సదా మంగళం రుక్మిణ్యా సతతం వివాహ సమయే కుర్యాత్ సదా మంగళం. మరి మంగళాచరణ చేస్తున్నారు నారాయణ తిథుల వారు, గర్గాది మహామునులు దేవతలు కూడా అక్కడుంటూ దివ్యమైనటువంటి మంగళాక్షతలు వేస్తూ ఉంటే రుక్మిణీ కళ్యాణం సదా దృశ్యత, ఎప్పుడూ భావించవలసిన రుక్మిణీ కళ్యాణం. పైగా అమ్మవారి చేతుల్లో తలంబ్రాలు పట్టుకున్నారు, స్వామివారిపై వేయబోతూ ఉన్నారు ఇక్కడ. ఆవిడ చేతులు అసలే పద్మ, ఆవిడ పద్మాలాంటి చేతులు, అందులో గోరింటు కూడా పెట్టుకున్నది కనుక ఆ ఎర్రని చేతుల్లో తెల్లని ముత్యాలు పడి ఎర్రగా ప్రకాశిస్తుంది. పరమాత్మ మీదకు వెళ్ళినప్పుడు మరి నీలకాంతను నీలం కావాలిగా కానీ ఇక్కడ వర్ణన మార్చారు నారాయణ తిత్తులు, ఇదే ఆశ్చర్యకరమైన అంశం.
నీలకాంతుల్లు అదే జానక్య కమలాంబలాంజలి దగ్గర మాత్రం రాముడి దగ్గరికి వెళ్ళి నీలంగా అయ్యన్నారు. ఇక్కడ మార్చారు మహానుభావుడు. మార్చారు అంటే దర్శనం, ఇది సామాన్యం కాదు. భైష్మ్యాప్పాని సర్వోరుహాంజలిగత రక్తాస్తు ముక్తాస్థితా యా ముక్తాగలితానురాగ విమలా కృష్ణోత్తమాంగాశ్రయా యతాస్తస్య యదుద్వహస్య పరమం సామ్యం విశుద్ధాత్మనః తా కుర్వం త్వభిత శుభాని సతతం శ్రీకృష్ణ వైవాహికాః శ్రీకృష్ణ వైవాహికాః. ముత్యాలు స్వామి శరీరం మీదకి ఎలా వెళ్ళాక ఎలా కనబడుతున్నాయంటే తెల్లగా కనబడుతున్నాయి, శుద్ధమై గోచరిస్తున్నాయి. ఎందుకంటే ఏ వర్ణము లేని పరమాత్మని చేరుకున్నాక అవి శుద్ధమైన శోభని పొందేయి. అంటే పరమాత్మ నిర్వికారుడు కృష్ణుడు, ఇచ్చేవాళ్ళదే భావం, అక్కడికి చేరేక భావాతీతం, అది చెప్తున్నారు ఇక్కడ సంకేతంలో. అలాంటి పరమాత్మ మేని మీద ఆ తలంబ్రాలు ఎలా ఉన్నాయంటే నీలమేఘశ్యాముడి మేనిపై ఆకాశంలో నక్షత్రాలలాగా ఆయన ఒంటి కంటుకుని ముచ్చాల తలంబ్రాలు ప్రకాశిస్తున్నాయి. అటువంటి వధూవరుల రూపంలో ఉన్న ఆదిలక్ష్మీనారాయణ స్వరూపులైన రుక్మిణీ కృష్ణులకు నమస్కారం చేసుకుంటున్నాం. ఏమిటయ్యా ఈ కళ్యాణగాథ? ఆదిశంకరులు చూపించిన మార్గంలో దీన్ని భావన చేయాలి అంటే ఆత్మాత్వం గిరిజామతి, అదే కళ్యాణం. ఆత్మ కృష్ణుడు, బుద్ధి లక్ష్మీదేవి, అంతే. అడిదిని మార్చుకోవాలి. గురువులు చెప్పిన మాట ప్రకారం అన్వేషిస్తున్న మరేం కాదు. ఇప్పుడు ఈ కళ్యాణ ఘట్టం మొదటి నుంచి మళ్ళీ వద్దాం. నేను మళ్ళీ మొదలెడతారేమిటి, మొదలెట్టడం కాదు, సమాప్తం చేసుకుంటున్నాను. ఇక్కడ ఇందులో గ్రహించవలసిన అంశం ఏంటంటే విదర్భదేశం. విదర్భదేశం అంటే ఏంటో సంకేతం పురంజనోపాఖ్యానంలో చెప్పుకున్నది గుర్తు తెచ్చుకుంటే చాలు. ఇంకా కర్మల అవసరం లేనిదే విదర్భ, ఇంకా పరమాత్మను చేరుకోవడానికి. కానీ ఈ దేహం ఉందే, ఆ దేహం ఆ సంస్కారం పొందిన జీవుడు కనుక బుద్ధికి పరమాత్మను చేరుకోవాలనే సంస్కారం పుట్టింది. అది ఎలాగూ ఎప్పుడైనా భగవంతుడి గురించి పెద్దల ద్వారా విన్నాకే ఆయన భగవంతుడు, ఆయన పొందాలని బుద్ధి కలుగుతుంది శ్రవణం ద్వారానే. అందుకే ఇంటికి వచ్చే వాళ్ళందరి ద్వారా కృష్ణుడి గురించి విని కృష్ణుడే నా పతి అనుకుంది, బాగుంది కదా. కానీ ఐదుగురు అడ్డుకున్నారు. రుక్మిణి చెప్పగానే వాళ్ళందరినీ చెప్పేయాలండి. బుద్ధికి భగవంతుడిని పొందాలనుంది, కానీ ఐదుగురు ఉన్నారు మహాప్రమాదం. వాళ్ళు ఏం చేస్తున్నారు, అజ్ఞానంతో ముడిపెట్టాలని చూస్తున్నారు. ఏమిటో తెలుసా, మన శరీరంలో 5+1 6 ఉంటాయి. 5 అంటే పంచేంద్రియాలు, పంచప్రకృతి అంతే, పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఎన్నయ్యండి 5 25 5 5లు తెలుసుకోండి సార్, 5 5లు అంటే 5 ఈ 5 శరీరంలో ఉంటాయి. అవునా, నేను చెప్పిన 5 ఎక్కడున్నాయి, భాగవతంలో అనద్దు. పంచభూతాలు, పంచతన్మాత్రలు, అదేవిధంగా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఈ పంచ ప్రకృతి శరీరంలో ఉంది, బుద్ధి అందులో ఉంది. పూర్వపుణ్య విశేషం చేత, పెద్దలు చెప్పిన మాటల చేత భగవంతుని పట్టుకోవాలని బుద్ధి అనుకుంటుంది. కానీ ఇంద్రియములు ఏం చేస్తున్నాయి, ప్రపంచం వైపు లాగుతున్నాయి, లాగి ప్రపంచంతో ముడిపెడుతున్నాయి. పరమాత్మని మరిచిపోయి ప్రపంచమే సత్యం అనుకునే భావం పేరే అవిద్య. ఈ అవిద్యకు మరో పేరు శిశుపాలుడు. చూడండి ఇక్కడ, శిశు అంటే ఎదగనివాడు అంటే అజ్ఞాని. ఆ ఎదగకపోవడం అనే దానికి వాడు కింగు, శిశుపాలుడు అంటే అజ్ఞానానికి ప్రభు అవిద్య. కనుక ఈ పంచభూతాత్మకమైన ఇంద్రియ ప్రవృత్తి భగవంతుణ్ణి పొందాలనుకున్న బుద్ధిని కూడా లాగి ప్రపంచమే పెడుతుంది. అటువంటప్పుడు నిన్ను ఈ ప్రపంచం నుంచి తిరిగి పరమాత్మతో ముడిపెట్టాలి అంటే ఆయన ఎలా దొరుకుతాడు నీకు, ఆచార్యుడి అనుగ్రహం వల్లనే దొరుకుతుంది. ఇక్కడ ఆ ఆచార్యుడే అగ్నిద్యోతనుడు, అది తెలుసుకోవాలి ఇక్కడ. అప్పుడు ఆచార్యుని అనుగ్రహం వల్ల పరమాత్మ వచ్చి స్వీకరించి తాను స్వీకరించాడు. అదే బుద్ధి పరమాత్మని చేరుకుంది, అదే రుక్మిణీ కళ్యాణ ఘట్టం. గ్రహించవలసిన పరమార్థం ఇది. ఇక్కడ ఒక కళ్యాణంతో నేను ఆపేస్తే చెప్పారు కానీ ఆయన 16,000 మందితో కళ్యాణం ఉందండి. మరి అవన్నీ నేను చెప్పాలి కదా, ఇప్పుడు చెప్పాలా, ఒకటి చెప్తే చాలు అన్నీ చెప్పినట్టే. తర్వాత పరమాత్మకి అష్టభార్యలు ఉన్నారు కదా, రామకళ్యాణం అంటే ఒక కళ్యాణం చాలు. ఈయనకైతే ఇక్కడ తెలుసుకోవాలి, ఎందుకంటే ఇవి పట్టుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి కూడా నీ వాళ్ళ సమాధానం చెప్పే ముగిస్తా. 8 మంది వాళ్ళ పేర్లు ఒకసారి తలుచుకుని ధన్యులైపోతారు. అష్టలక్ష్ములు అంటారుగా, రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, మాద్రి అంటే మద్రరాజపుత్రిక అయిన లక్షణ అంటారు ఈవిడ్ని. ఈవిడికి మరొక పేరు లక్షణ. 8 మంది ఆయనకి పత్నులు, ఇందులో ప్రధానం రుక్మిణి. వీరు కాక 16,000 మంది గోపికలు అంటారు చాలామంది, కానీ గోపికలు కారు తెలుసుకోండి, నెంబర్లు కూడా తెలియదు, నోటుకొచ్చేట్టు మాట్లాడతారు. 16,000 మంది గోపికలు కారు. గోపికలకి నెంబర్ లేదు, నామం లేదు, రూపం లేదు, తెలుసుకోండి. ఇక్కడ నామరూప సంఖ్యాతీతమైన గోపీభావం.
అది భౌతికమైన పతిపత్ని భావం కాదు, రాధా గోపీ భావం పతిపత్ని భావం కాదు, ఆ స్థితి వేరు. అందుకే ఆ కథను అలా విడిచిపెట్టేయాలి. తర్వాత ఈ భూమిక వేరు, ఆ భూమిక వేరు. ఇక్కడ మనం పరిశీలించవలసింది 16,000 మంది నరకాసురుడి చేత బంధింపబడిన రాచకన్యలు. కృష్ణుని కృపను ఒక్కసారి చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ తెలిస్తే ఇంత గొప్ప మూర్తి ఎక్కడుంటాడని కళ్ళ నీళ్లు పొంగుకొస్తాయండి. ఆయన అనుగ్రహ వైఖరి 16,000 మంది రాచకన్యల్ని నరకాసురుడు బంధించాడు. ఈ స్వామి వెళ్ళి నరకాసుర సంహారం చేసిన తర్వాత వాళ్ళని విడిపించాడు. విడిపించి ఒక మాట అంటాడు, పూర్వం యుద్ధాలు ఎలా ఉన్నాయంటే రాజుకి రాజుకే యుద్ధం, రాజ్యాన్ని క్షేమంగా ఉంచేవారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ పైగా వాళ్ళ వల్ల అవ్యవస్థ అయిపోయేదాన్ని సువ్యవస్థ చేయాలి పరమాత్మ అది. అందుకు జరాసంధుణ్ణి తర్వాత చంపించబోతున్నాడు. ముందుగా మురర నరక ఇద్దరిని సంహరించాడు. నరకాసురుని చేత బంధింపబడినటువంటి ఆ రాచకన్యల్ని విడిపించాడు. విడిపించి మీకు క్షేమంకరమైన పరిస్థితి కల్పించవలసిన బాధ్యత నాది, మీరు చెప్పండి ఎక్కడికి చేర్చమంటారు, మీ పుట్టిళ్ళకు పంపించరా అన్నాడు. మీకు ఎక్కడ భద్రమో అక్కడికి పంపిస్తానన్నాడు. వెంటనే 16,000 మంది ముక్త కంఠంతో, నీకంటే భద్రమైన చోటు లేదు, మీ దగ్గర ఉంటామన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక రాక్షసుడు స్త్రీలను బంధించి మళ్ళీ వాళ్ళ సమాజంలోకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి ఆలోచించండి. అలాంటి వాళ్ళని పరమాత్మ నువ్వే దిక్కు అంటే మానవ ధర్మంతో వాళ్ళని సమన్వించడం మహాకష్టం. 16,000 మందిని ఒకడు వివాహం చేసుకోవడం అనేది సాధ్యం కాదు, ఎంత బహుపత్నీకుడైనా. మీకు ఎక్కడ భద్రమో అక్కడికి పంపిస్తానన్నాడు. వెంటనే 16,000 మంది ముక్త కంఠంతో, నీకంటే భద్రమైన చోటు లేదు, మీ దగ్గర ఉంటామన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక రాక్షసుడు స్త్రీలను బంధించి మళ్ళీ వాళ్ళ సమాజంలోకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి ఆలోచించండి. అలాంటి వాళ్ళని పరమాత్మ నువ్వే దిక్కు అంటే మానవ ధర్మంతో వాళ్ళని సమన్వించడం మహాకష్టం. 16,000 మందిని ఒకడు వివాహం చేసుకోవడం అనేది సాధ్యం కాదు, ఎంత బహుపత్నీకుడైనా. మరి ఇప్పుడు ధర్మ ప్రకారంగా తమని ఆశ్రయించిన వారికి తప్పకుండా ఆయన స్వీకరించాలి. పైకాడ భూదేవి చెప్తుంది, నువ్వు వీళ్ళని స్వీకరించాలని పక్కనుండి. ఆవిడ ధర్మం అంది ఇక్కడ, వాళ్ళ అనాశ్రితులైనటువంటి వాళ్ళకి నువ్వు ఆశ్రయం కల్పించాలి, వాళ్ళని చేపట్టాలి. పతిగా చేపడితేనే వాళ్ళకి రక్ష, అది ఊరికి అనాథలను పెట్టినట్టు పెట్టడం కాదు, పతిగా చేపట్టే వాళ్ళకి రక్షణ కల్పించాలి అంటే ఎలాగూ ఆ ప్రశ్న నువ్వు వేయకూడదు. ఎందుకంటే ఒక మానవ ధర్మం చేయాల్సినప్పుడు, మానవ శక్తి చాలనప్పుడు మాధవ శక్తితో సమన్వించడం నీకు అలవాటే. అది చెప్తున్నాడు ఇక్కడ. ఎలాగైతే గురువుకి దక్షిణిచ్చినప్పుడు, మానవ శక్తి చాలనప్పుడు మాధవ శక్తితో దాన్ని ఎలా సమన్వించాడో ఇప్పుడు అది చెయ్యన్నది. వెంటనే 16,000 మందిని 16,000 గృహాలలో 16,000 రూపాలతో ఒకే ముహూర్తంలో వివాహం అడిగాడు పరమాత్మ. ఇప్పుడు చెప్పండి, 16,000 మందికి మీరు పతిని ఒప్పుకుంటే ఇది కూడా ఒప్పుకోండి, మేము ఒప్పుకోమండి జరగదు అంటే అది ఒప్పుకోదండి. గమనించవలసిన అంశములు ఇవి. కనుక 16,000 మంది 8 మంది ఎన్ని అయ్యారు, 16,008 వాళ్ళతో ఎక్కడున్నాడు, ద్వారకలో. అన్నీ అక్కడే ఉన్నాయి ద్వారక. ఒక్కసారి వద్దాం, ఎవరు 8 ఎవరా 16 వేలు తర్వాత చూద్దాం. ఒక్కసారి మనకి సర్వదర్శన సంగ్రహంలో విద్యారణ్యుల వారు చెప్పినది, వేదాంత పద్యదశలో కూడా అర్థం అవ్వాలని చాలా చెప్పారు ఆయన మహానుభావుడు. అందులో సాంఖ్యం గురించి చెప్తూ ఒక మాట చెప్తారు, మూల ప్రకృతి రవికృతి మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త న ప్రకృతి న వికృతి పురుష షోడశ కస్తు వికార. ఇది ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ మూల ప్రకృతి అనేది ముంతటి ఉంటుంది, తర్వాత వికృతులు అందులోంచి వస్తాయి. అంటే మట్టి ప్రకృతి, కుండలు వికృతి అని అర్థం చేసుకుంటారు. మూల ప్రకృతి ఒకటి ఉంది, అది అవికృతి, అది ఇంకా వికారముకు రాని స్థితిలో ఉన్నది మూల ప్రకృతి. అంటే పరమాత్మ సంకల్పించుకోగానే సృష్టికి కావలసినవన్నీ బీజస్థితిలో ఉంటాయి, మూల ప్రకృతి. అది పరమాత్మ యొక్క శక్తి, అది సృష్టి రూపంలో అనేక రకాలుగా మారుతుంటుంది. మొట్టమొదటి స్థితి మూల ప్రకృతి, ఆ మూల ప్రకృతి 7 అవుతుందిట. అది మహదాద్యాహ ప్రకృతి వికృతయ సప్త, 7 అవుతుంది. అదేమిటంటే మహత్తు అహంకారము పంచతన్మాత్రలు ఎన్ని అయ్యాయి, 7 + 1 కలపండి 8 అయ్యాయి. ఈ 8 ఈశ్వరుని ఆశ్రయించుకుని ఉంటాయి, లేకపోతే పనిచేయవండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఎన్ని ఎక్విప్మెంట్లు పెట్టినా కరెంట్ లేకపోతే ఏవి పనిచేయవు. కనుక 8 చైతన్యాన్ని ఇచ్చేవాడు ఎవడు, పరమేశ్వరుడు. కనుక 8 ఎవరి పత్నులు, పరమేశ్వరుడు పత్ని. ఇప్పుడు తెలిసిపోయింది కదా, 8 భార్య భర్త అయిన వాడు అంటే మూల ప్రకృతితో పాటు మహత్తు అహంకారము పంచతన్మాత్రలు కూడా ఎవరిని ఆశ్రయించుకున్నాయో ఆ పరమ పురుషుడే కృష్ణుడు. తెలిసింది కదా,
మరి 16 ఏమిటి అంటే 16 మనకు ఉన్నాయో లేదో ఒక్కసారి చెప్పండి. ఇక్కడ 16 ఏమిటి అనగానే మనకి పంచ జ్ఞానేంద్రియాలు మనలో పనిచేస్తున్న ఆలోచించండి. పంచ జ్ఞానేంద్రియాలు మనం వేటి వేటితో పనులు చేస్తున్నామో చెప్పచ్చు, మీరే చెప్పచ్చు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు ఎన్నయ్యే 15, వీటితో పట్టుకున్నది ఇంకొకటి ఉంది మనస్సు 16. ఇవి ఉన్నాయా లేదా? అందరికి కనబడేవివే కదా ఈ 16 ఉన్నాయి. ఉన్నవి 16 వీటితో ఇప్పటికి ఎన్ని చేసి ఉంటాం ఎన్ని చేయబోతున్నాం. ఇది గజేంద్ర మోక్షంలో కూడా సూచనగా అందించాం. ఈ 16 చేసే వృత్తులు అంటారు. ఎన్నున్నాయవి? లెక్కలేనన్ని. కన్నుంది ఉదాహరణకి, ఇప్పుడు ఎన్ని చూసాం ఇంకెన్ని చూడబోతున్నాం అంటే లెక్కలేదండి అన్నాం. లెక్కలేదనే దానికి శాస్త్ర పరిభాషలో శతం సహస్రం అని వాడతారు. సహస్రం అంటే 1000. కనుక 16 పనులు ఎన్ని? 16000. ఈ 16000 పనులు ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయి. ఈ మూల ప్రకృతి ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఈ పంచతన్మాత్రలు మహత్తహంకారం ఉంది, ఇక్కడే ఉంది. ఇక్కడేది ఉందో అక్కడే అది ఉంది. కనుక బయట ప్రపంచంలోనూ ఈ 8+16000 ఉన్నాయి, మన లోపల కూడా 8+16000 ఉన్నాయి. ఉన్నాయా లేవా చెప్పండి. కానీ 16008 కలిస్తేనే మన శరీరం. ఈ శరీరం 9 ద్వారాలతో ఉంది కనుక ద్వారక. అర్థమైంది కదా? కనుక ద్వారకలో 16008 ఉన్నాయి కదా. 8 ఎవడుంటే ఉన్నాయి, ఎవడు నంటి పెట్టుకున్నాయి? ఒక్కసారి వాడొక్కడే. 8 వాడు ఉన్నాడు, 8 నడిపిస్తున్నాడు వాడొక్కడే. అతడే 16008 మందికి భర్త అయి ఈ ద్వారకలో కొలువు తీరినటువంటి గోవిందుడు. ఇది దర్శించవయ్య అన్నారు. అయిపోయిందని మొత్తం ధర్మపరంగా కూడా స్వామి ఎక్కడ లోటు చేయలేదండి. తాత్వికంగా ఎంత సత్యం, అందరికీ ఆయన వారు నా భర్త అనే భావంతో ఉన్నారు. అసూయలు ఏవీలో మన సినిమాల్లో నాటకాల్లో వచ్చాయి కానీ భాగవతంలో లేదది. ఎందుకంటే అక్కడున్నా నా దగ్గర లేడు అనుకునే అవకాశం ఎవరికీ లేదుట, అందరి దగ్గర ఉన్నాడు. అయ్యా ఒక్క గృహస్థ ధర్మం నిర్వహించేటట్టుగా నానాయాతన పడుతున్నామే, ఎందుకంటే టైం లేదండి అని సంధ్యావందనాలు ఉపాసనలు అటకలు ఎక్కించేస్తున్నాం. 16008 స్వామి ఎలా అభ్యించుకున్నాడో తెలుసుకుందామని బుద్ధి పుట్టింది ఒకప్పుడు. ఎవరికి? నారదుల వారికి. తెల్లవారుని బయలుదేరాడు ఆయన, బోల్డ్ ఇల్లు కవర్ చేయాలి కదా. మొట్టమొదటిగా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో బ్రాహ్మీ ముహూర్తం, కృష్ణ పరమాత్మ ధ్యానం చేస్తున్నాడు. చూడగలిగితే 16008 అలాగే ఉంటాడు ఆయన ఆ టైంలో. తర్వాత కొంతసేపు అయితే సంధ్యా సమయమైంది, అక్కడ సంధ్యావందనం చేస్తున్నట్ట. ప్రతి చోట కృష్ణుడు ఆ క్రియ అవగానే అయ్యో దేవర్షి వచ్చాడని కాళ్ళు గడిగి నీళ్లు చల్లుకుంటున్నాడు. అలా ఒక్కొక్కరిల్లు ఒక చోట ఉచిత సంధ్యోపాసనాసత్తు, ఒక చోట పౌరాణికోక్తి కలితు, ఒక చోట పంచయజ్ఞోచిత కర్ముని, ఒక చోట అమృతోపభోగలోలు. ఒక చోట సంధ్యావందనం చేసుకుంటున్నాడు, ఇంకో చోట బ్రహ్మయజ్ఞం చేసుకుంటున్నాడు, ఇంకో చోట చేయవలసిన విధులు, పైగా పురాణ వాంగ్మయం చదువుకుంటున్నట్ట, మరొక చోట పంచయజ్ఞాలు చేస్తున్నాడన్న, ఇంకో చోట అమృతం తింటున్నట్ట. కృష్ణుడికి ఏం పోయిందండి? ఇంద్రుడు పంపుంటాడు క్యారేజీ. అది కాదు అమృతం అంటే, యజ్ఞము చేయగా మిగిలింది తింటే అది అమృతము. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ యజ్ఞము చేసిన మిగిలిన దాన్ని తింటున్నాడు. యజ్ఞశిష్టాసిన అమృత భుజా. చూడండి ఈ కథ ఎందుకు చెప్తున్నాడు తెలుసుకోవాలి ఇక్కడ. మొత్తం అలా సాయంత్రం వరకు తిరుగుతూ ఉంటే ఒకచోట రాచకార్యములు మాట్లాడుతున్నాడు, ఒకచోట పిల్లలకి చదువు చెప్తున్నాడు, ఒకచోట కుస్తీ పడుతున్నాడు, ఒకచోట గోపూజ చేస్తున్నాడు. వెళ్ళిన ప్రతి చోట దేవర్షి వచ్చాడు అని కాళ్ళు కడుగుతున్నాడు. చిట్ట చివరికి దేవర్షి కనుక కలిసిపోలేదు అనుకోవాలి, కానీ ఆ రాత్రి ఎప్పుడో రుక్మిణిదేవి గృహానికి వెళ్తే అక్కడ ఊయలు ఊగుతూ అమ్మవారి తాంబూలం పుచ్చుకుంటూ వేదాంత చర్చ చేస్తున్న కృష్ణుడు కనపడ్డాట. అది చూసి నాట్యం చేశాడు నారదుడు. నా భాగ్యమే భాగ్యమని అక్కడ కూడా కాళ్ళు కడిగాడు. 16008 కృష్ణుడి చేత కాళ్ళు కడిగించుకున్నాడండి. ఏమిటో పాప కాళ్ళు కడుక్కుని ఆ నీళ్లు జల్లేక ఆహాన ఆనంద పరుసురైపోతున్నాడు ఈ మహానుభావుడు. ఏమి స్వామి నీ మాయా, ఎవరికీ దొరకని భాగ్యం నాకు దొరికిందంటే నీకు ఒక్కడికి తెలిస్తే అందరికీ తెలుస్తుందని నీకు బుద్ధి పుట్టించానన్నాడు. అది ఆశ్చర్యం. అంటే గృహస్థ ధర్మం అంటే ఏమిటి అనేదాన్ని తూచా తప్పకుండా 16008 పాటించండి ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ అంతేగాని పరమాత్మని కదా ధర్మం తప్పచ్చని ఒక్క చోట కూడా ప్రవర్తించలేదు భగవానుడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ విధంగా ప్రవర్తించిన స్వామి భక్తులను అనుగ్రహించి ఆచార్యరూపుడే దర్శనమిచ్చి గీతామృతాన్ని పంచి ధర్మస్వరూపుడే ప్రతిష్ట చేసి ధర్మాన్ని ప్రతిష్ట చేసి పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని ప్రకటించి మనందరి హృదయాల్లో మిగిలిపోయాడు. ఈ విషయాన్నంతటిని సుఖయోగింద్రునికు సుఖయోగింద్రుడు పరీక్షన్ మహారాజుకు బోధించితే పరీక్షన్ మహారాజు ధన్యుడయ్యాడు. వింటే పరీక్షన్ మహారాజు ఏం పొందాడు అనేది నేను రెండో రోజే చెప్పాను కానీ మరి చెప్పక్కర్లేదు. పరీక్షన్ మహారాజు ఏం పొందాడు? స్వామి నన్ను పాము కాటేయదు అన్నాడు ఆయన. మళ్ళీ కాటేసిందే అంటే ఇంతవరకు పాము కాటి దేన్ని కాటేస్తుందో అది నేను అనుకున్నాను భాగవతం వినకముందు. భాగవతం విన్నాక 7 నువ్వు అట్టే పెట్టి అమృతస్వరూపము ఆత్మస్వరూపమైన పరమాత్మను చెప్పగానే
నేననే భావం నేను నుంచి పోయి ఆత్మతో ఐక్యమైపోయింది. ఇప్పుడు ఏ పరమాత్మతో నేను ఐక్యమయ్యానో అది నేను, ఆ నన్ను తక్షకుడు కాటువెయ్యడు అనే స్థితి కలిగింది. అందుకే భాగవతం వినగానే దేహాత్మ భ్రాంతి వదిలి పరమాత్మతో తాదాత్మ్యం కలగడమే భాగవతం యొక్క మహాప్రయోజనం. ఇది ప్రధాన ప్రయోజనం. అవాంతర ప్రయోజనాలు చాలా ఉన్నాయి. భాగవతం శ్రద్ధగా 7 రోజులు దీక్షగా చెప్పినా విన్నా అనేక గ్రహదోషాలు పోతాయి, అరిష్టాలు తొలగుతాయి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి, ఐహికమైన ప్రయోజనములన్నీ నెరవేర్చి పరమార్థాన్ని ప్రసాదిస్తుంది భాగవతం. అలాంటి భాగవతాన్ని చెప్పగలిగే భాగ్యం మనకు కల్పించిన పరమాత్మ కృపకు నమస్కరిద్దాం.